హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అక్టోబర్ 1 మీ పుట్టిన రోజా. ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజుని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఒక గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం. అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూ ప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. అల్లు రామలింగయ్య. అల్లు రామలింగయ్య ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు. నేడు ఆయన జన్మదినం. ఈయన పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. చిన్నప్పుడు నాటకాలను బాగా చూసేవారు. ఒకసారి భక్త ప్రహ్లాద అనే నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. ఆ వేషాన్ని అదురు బెదురు లేకుండా రక్తి కట్టించారు రామలింగయ్య. 1952లో వచ్చిన పుట్టిల్లు అనేది ఈయన నటించిన మొదటి సినిమా. పల్లెపరుచు చిత్రంలో నటించాక రామలింగయ్యకు విజయవారి మిస్సమ్మ, అన్నపూర్ణ వారి ప్రథమ చిత్రం దొంగరాముడు సినిమాలలో అవకాశం వచ్చింది. ఇక అటు నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. 1960లో అల్లు రామలింగయ్య చిత్రసీమలో నిలదొక్కుని హాస్య పాత్రలు, హాస్యంతో కూడిన విలన్ పాత్రలు పోషిస్తూ మాయాబజార్, మూగమనసులు, ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, శంకరాభరణం, అందాల రాముడు, బుద్ధిమంతుడు, ప్రేమించి చూడు వంటి సినిమాలలో రామలింగయ్యకు అద్భుతమైన పాత్రలు దొరకటంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరీర్లో ఈయన మొత్తం 1030 సినిమాల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయన కాంస్య విగ్రహాన్ని సొంత ఊరు పాలకొల్లులోను, విశాఖపట్నం రామకృష్ణ బీచ్ రోడ్లోను ప్రతిష్ఠించారు. భారత తపాలా శాఖ అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం ఒక తపాలా బిల్లను కూడా విడుదల చేసింది. నృత్య కళా మండలి వారు రామలింగయ్యకు హాస్యకళా ప్రపూర్ణ అనే బిరుదు ప్రసాదించారు. బండ్రోతు భార్య, దేవుడే దిగివస్తే, బంగారు పథకం వంటి చిత్రాలు నిర్మించారు. తర్వాత కుమారుడు అల్లు అరవింద్ తండ్రి ప్రస్థానం కొనసాగిస్తూ మంచి సినిమాలు నిర్మించారు. జూలీ ఆండ్రూస్. జూలీ ఆండ్రూస్ ప్రముఖ ఇంగ్లీష్ నటి. నేడు ఆవిడ జన్మదినం. ఇంగ్లాండ్లో 1935 అక్టోబర్ 1 పుట్టిన ఈవిడ ఎన్నో గొప్ప సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. కింగ్ జార్జ్, క్వీన్ ఎలిజబెత్ సమక్షంలో ప్రదర్శన ఇచ్చింది. ఆపై రేడియో, టీవీ, నాటక రంగాలు ఆమె ప్రతిభకు స్వాగతం పలికాయి. డిస్నీ వారి సినిమా మేరీ పాపిన్స్ సినిమా ఘన విజయంతో ఆమె పేరు మారుమోగిపోయింది. తొలి సినిమాతోనే ఆస్కార్ అందుకుంది. ది అమెరికనైజేషన్ ఆఫ్ ఎమిలీ, హవాయి, థరోలీ మోడర్న్ మిల్లీ, స్టార్, డ్యూ ఫర్ వన్ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. జూలీ తన కెరీర్లో గాయనిగా, నాటక టీవీ రంగాల్లో నటిగా, రచయితగా ఎదిగి వెండి తెరను ఏలి ఆస్కార్ సహా అనేక అవార్డులు అందుకుంది. బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారాన్ని అందుకుంది. బ్రీ లార్సన్. బ్రీ లార్సన్ ప్రముఖ హాలీవుడ్ నటి. నేడు ఆవిడ జన్మదినం. కాలిఫోర్నియాలో 1989 అక్టోబర్ 1 పుట్టిన లార్సన్ తన చిన్నతనంలోనే ఏవేవో కథలు రాసి కార్ షెడ్డులో తోటి పిల్లల చేత పాత్రలు వేయించి కెమెరాతో షూట్ చేసేది. 16 ఏళ్ల కల్లా గాయనిగా ఆల్బం విడుదల చేసింది. 17 ఏళ్ల వయసులోనే వెండితెరపై మేసింది. 25 ఏళ్ల కల్లా ఆస్కార్ అవార్డ్ కొట్టేసింది. 28 ఏళ్లకు దర్శకురాలైపోయింది. 13 Going on 13 చిత్రంతో వెండితెరపై చిన్న పాత్రతో మొదలై యూనికార్న్ స్టోర్, బాస్మతి బ్లూస్, క్యాప్టెన్ మార్వెల్ లాంటి సినిమాల్లో తన సత్తా చాటింది.
ఇక మొన్నీ మధ్య విడుదలై ప్రపంచవ్యాప్తంగా విజయడంకా మోగించిన అవెంజర్స్ ఎండ్ గేమ్ లో క్యాప్టెన్ మార్వెల్ పాత్రలో నటించి మెప్పించింది రమణారెడ్డి. రమణారెడ్డి ప్రముఖ తెలుగు హాస్య నటుడు. నేడు ఆయన జన్మదినం. ఈయన అసలు పేరు తిక్కవరపు వెంకట రమణారెడ్డి. 1951 లో వచ్చిన మానవతి ఈయన మొదటి సినిమా. ఆ తర్వాత బంగారు పాప, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ, రోజులు మారాయి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమాల్లో అల్లు రామలింగయ్య రమణారెడ్డి జోడీ కామెడీ బాగా సక్సెస్ అయ్యింది. తన 24 ఏళ్ల కెరీర్ లో రమణారెడ్డి మొత్తం 200 సినిమాలకు పైగా నటించారు. 1957లో తెలుగులో వచ్చిన అక్కా చెల్లెళ్ళు అనే సినిమాలో మెజిషియన్ పాత్ర చెయ్యాల్సి వచ్చినప్పుడు ఆ పాత్ర కోసం ఆయన నిజంగానే మ్యాజిక్ నేర్చుకున్నారు. శివాజీ గణేశన్. నటిగర్ తిలకం శివాజీ గణేశన్ ప్రముఖ తమిళ సినీ నటుడు. నేడు ఆయన జన్మదినం. ఈయన 1 అక్టోబర్ 1928 సంవత్సరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లా విల్లుపురంలో స్వాతంత్ర సమర యోధులు చిన్నయ్య మన్రాయర్, రాజమణి అమ్మయార్ దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే గణేశన్ కు కట్టబ్రహ్మన్న వీధి నాటకం జీవిత గమనాన్ని నిర్దేశించింది. శివాజీ నేషనల్ పిక్చర్స్ వారి పరాశక్తి ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. శివాజీ ఎక్కువగా కథాబలం ఉన్న చిత్రాల్లో మహానటుల మధ్య నటించి నటనలో వారితో పోటీ పడేవారు. తనకంటూ ఒక ప్రత్యేకత కోసం తపించేవారు. అవార్డుల కంటే ప్రజల గుర్తింపే నటుడికి ముఖ్యమైనదని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. తమిళ్లో 300 చిత్రాలలో నటించిన శివాజీ గణేశన్ తెలుగు ప్రేక్షకులను కూడా తన నటనతో అలరించారు. అలా తెలుగులో పరదేశి, పెంపుడు కొడుకు, మనోహర, పరాశక్తి, బొమ్మల పెళ్లి, పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం, సంపూర్ణ రామాయణం, రామదాసు, భక్త తుకారం, జీవన తీరాలు, విశ్వనాథ నాయకుడు లాంటివి ఉన్నాయి. తమిళంలో బిఆర్ పంతులు తీసిన కర్ణన్ చిత్రంలో శివాజీ కర్ణుడి పాత్రలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించారు. ఆ చిత్రంలో శివాజీ నటనను చూసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. రిచర్డ్ హారిస్ ప్రముఖ ఐరిష్ నటుడు, గాయకుడు. నేడు ఆయన పుట్టినరోజు. ఐర్లాండ్ లో 1930 అక్టోబర్ 1 పుట్టిన హారిస్ యువకుడిగా ఉన్నప్పుడు రగ్బీ, అథ్లెటిక్స్ లాంటి క్రీడల్లో బాగా రాణించేవాడు. టీనేజ్ లో ఉండగా అనూహ్యంగా క్షయ వ్యాధి సోకటంతో క్రీడలకు దూరమయ్యాడు. ఆ వ్యాధి నుంచి కోలుకున్నాక సినీ రంగం అతన్ని ఆకర్షించింది. మధ్యలో గాయకుడిగా కొన్ని ఆల్బమ్స్ విడుదల చేశాడు. అలా 10 ఏళ్లు గడిపాక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వచ్చాయి. అయితే గ్లాడియేటర్ సినిమాలో ఎంపరర్ మార్కస్ అరేలియస్ అనే పాత్రలో, హ్యారీ పాటర్ సినిమాల్లో ఆల్బస్ డంబుల్ డోర్ పాత్రలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటుడిగా ఎదిగాడు. గోల్డెన్ గ్లోబ్, కేన్స్, గ్రామీ లాంటి అనేక అవార్డులు అందుకున్నాడు. గన్స్ ఆఫ్ నవరోన్, ది ఫాల్ ఆఫ్ ది రోమన్ ఎంపైర్, ఏ టెరిబుల్ బ్యూటీ, ది స్పోర్టింగ్ లైఫ్, ది హవాయి, కేమ్లెట్, ఏ మ్యాన్ కాల్డ్ హార్స్, క్రామ్వెల్ లాంటి సినిమాలతో మంచి నటుడు అనిపించుకున్నాడు. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బర్త్డే విశేషాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.